అందువల్ల మీరు ఎంత సమయం ఇస్తారో చెప్తే దాని ప్రకారం మా అల్లుడు భాగవతాన్ని గురించి కుదించుకుంటా. చాలా ధన్యవాదాలు మీ అందరికి. ఒక కుటుంబం మమ్మల్ని బయటికి నెట్టేస్తే ఇంకో కుటుంబం మమ్మల్ని ఆదరించింది. ఎవరి ఇంటి యజమానో ఆ యజమాని బయటికి పంపించేసినటువంటి నాయకుడు ఒక ఆయన అయితే తల్లిలాగా ఆదరించి అక్కును తెలుసుకుని గౌరవిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి ముందుగా అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారి మామ పార్టీకి చందమామ తర్వాత తన నియోజకవర్గంలో తక్కువ సామాజిక వర్గం ఉన్నప్పటికీ అందరి మన్నలు పొంది మరి మంచి మెజారిటీతో గెలిచినటువంటి మారణం. ఇంకా వీళ్ళు చూస్తే ఎవరు గుర్తొస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. ఆయన మంచితనం అంతా కూడా మన శ్రీనివాస్ మహోలోనే గుర్తిస్తామంటుంది. తర్వాత మా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకురాలు. మా పార్టీకి వచ్చిన రోజు నేను ఎంత సంతోషపడ్డానో, మంచి మంచి వాళ్ళంతా ఈ పార్టీకి రావాలని, ఆమె రావడం కూడా చాలా సంతోషం. ఇక ముఖ్యంగా నన్ను పరుగులు పెట్టించారు డెట్రాయిట్ నుంచి అట్లాంటాకి. మీరు రావాల్సిందే రావాల్సిందే, మీటింగ్ ఒక్క ఎంత షార్ట్ టైంలో నిన్న ఫోన్ చేసి మీరు రావాలమ్మా అంటే నాకు అదే ఉత్సాహం. నిజానికి రేపు నయాగర దేశం పోతామని అక్కడ నాకు ఆశ పెట్టారు నయాగర డెట్రాయిట్లో. మీరు ఈరోజు ఉంటే రేపు నయాగర, ఇక్కడ ఫోను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీటింగు. కాసేపు ఆలోచిస్తే నాకు ఇదే ఉచితం అనిపించింది, ఇదే గొప్ప అనిపించింది. నయాగర ఎప్పుడైనా చూస్తాను, కానీ ఈ మీటింగ్లో ఇక్కడ అట్లాంటి తెలుగు ప్రజలు మరొకసారి కలుసుకునే అదృష్టం నాకు దొరకటం నిజంగా ఈ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ కార్యనిర్వాహక సభ్యులు మనం ఒక్కసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో ప్రేమతో కష్టం మీద మరి మీ అందరి సహకారంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, గోపినాథ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, తర్వాత వెంకట్రామరెడ్డి గారు, గిరీష్ గారు, తర్వాత కిరణ్, ధనంజయ, రఘు, వీళ్ళతో పాటు మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో ఒక విశేషం ఏంటంటే కిరణ్ అనే అబ్బాయి నా స్టూడెంట్. నేను రఘురామయ్య కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేసేటప్పుడు నర్సరావుపేటలో బీఎస్సీ స్టూడెంట్గా ఒక సంవత్సరమే ఉన్నాను. ఎన్టీఆర్ గారు రిజైన్ చేసి రమ్మంటే ఉద్యోగం రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ ఒక్క సంవత్సరం నా స్టూడెంట్గా ఉన్నా, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అబ్బాయిని చూస్తే సంతోషం అనిపించింది. భూమి గుండ్రంగా ఉంటుందనేది రుజువైంది. ఒకనాటి లెక్చరరు స్టూడెంట్ ఈరోజు మళ్ళా ఈ పరిస్థితుల్లో ఇక్కడ కలుసుకోవాలని చాలా సంతోషపడుతున్న సందర్భంగా తెలియజేస్తాం. ఇక 69వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇలా స్మరించుకోవటం అంటే అది మాటలతో చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంది. ఒక రకమైనటువంటి ఉద్వేగం కూడా, ఎందుకంటే మంచిని గురించి పదే పదే ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది సంతోషమే కలిగిస్తుంది. అలా కలిగించే వ్యక్తుల్లో తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, తెలుగు పంచకట్టులో తెలుగు వేషాన్ని, తెలుగు మీసకట్టులో తెలుగు రోషాన్ని చూపించినటువంటి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు, తెలుగు జాతికి నిలువెత్తు ప్రతిమలు వారే నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహనీయుని ఎన్నిసార్లు మనం స్మరించుకున్నా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. భగవద్గీత ఒక మాట చెప్తుంది, జాతస్య ధ్రువోహి మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం సోచితు మరహసి. కనుక పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు తప్పదు. ఎవడికి మరణం లేదయ్యా అంటే పుట్టని వాడికి మాత్రమే మరణం లేదు. కానీ పుట్టి మరణించినా కూడా మరణం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఈ మహానుభావులు లాంటి వాళ్ళే. మరణించినా మరణం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు అమరత్వం కలిగి ఉన్నారు.
అటువంటి వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. నేను మీ ముందు ఒక చిన్న ఇది ఉంచుతాను. ఇద్దరి నాయకుల్ని మీరే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు నాయకులు కంపారిజన్స్ నేను చెప్తా ఉంటాను, దానికి ఆన్సర్ మీరే చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు పేరు ఎత్తం అని చెప్పి మా తమ్ముళ్ళంతా కూడా ముందు నన్ను బ్రేక్ చేస్తున్నారా అనిపించింది. లేకపోతే నాకే వదిలేశారు, అది నాకే వదిలేశారేమో అని కూడా అనుకోవాలి. ఇక్కడ మీరు కొంచెంసేపు డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే శ్రీనివాస్ ప్లీజ్ అండి, ఒక్క పావు గంట నన్ను మాట్లాడండి, ఆ తర్వాత మన కార్యక్రమం. ఓకే ఇద్దరు నాయకులే, రాజకీయ రంగంలో సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళే, మిత్రులే, ఒక కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళే, స్నేహం చేసినటువంటి వాళ్ళే. అయితే వాళ్ళిద్దరిలో ఉండేటువంటి వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మనస్తత్వాల గురించి మనం ఒక్కసారి చెప్పుకుంటే, ఒక వ్యక్తి పార్టీలు మొట్టమొదటిలో ఆ పార్టీలోనే పుట్టి నమ్మిన పార్టీకి చివరిదాకా సేవలు చేసి ఆ పార్టీ అధినేత్రికి మరి ఒక గర్వంగా నిలబడి ఆ పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించి మరి ఎంతో సేవ చేసినటువంటి ఆ వ్యక్తి ఒక నాయకుడైతే, నమ్మి ముందు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేది ఓడిపోగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఈ పార్టీలో చేరి కొద్ది రోజులు గడవకుండానే, కొద్ది సంవత్సరాలు గడవకుండానే నమ్మినటువంటి నాయకుడిని నెట్టేయటం ముంచి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని అడ్డదారిలో చేతికి తీసుకున్నటువంటి మరొక నాయకుడు ఇటువైపు ఉన్నాడు. అదేవిధంగా 9 సంవత్సరాల పరిపాలనలో 3,000 కోట్ల అప్పుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తను దిగిపోయే నాటికి 30,000 కోట్లకు పెంచేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి 15,000 మంది రైతుల మరణానికి కారకుడయ్యి కరెంటు కొరతతో తీవ్రమైన సమస్యతో రైతు వర్గం అంతా అల్లాడిపోతుంటే తన సొంత కంపెనీని మాత్రం, తన సొంత హెరిటేజ్ని మాత్రం విపరీతంగా పెంచుకుంటూ లాభాల బాటలో నడిపించుకుంటూ మిగిలిన డైరీలన్నింటినీ కూడా నాశనం చేసినటువంటి ఒక వ్యక్తి ఇటువైపు ఉంటే, రెండవ వైపున తన స్వార్థం చూసుకోకుండా తనకున్నటువంటి 800 ఎకరాల్లో 600 ఎకరాలు పేద వర్గాలకు పంపిణీ చేసి ఒక దాన ధర్మాత్ముడుగా ఒక పేరున్నటువంటి మహనీయుడైనటువంటి నిజమైన నాయకుడు ఇంకొక వైపు ఉన్నారు. అదేవిధంగా అవినీతిలో మొత్తం భారతదేశంలోనే నంబర్1 పరిస్థితిలో ఉన్నది టెహిల్కా .com లాంటి వాళ్ళంతా కూడా అతనికి ఆ విధమైనటువంటి కితాబు ఇచ్చారు. అదేవిధంగా అతని హయాంలో వరల్డ్ బ్యాంక్ జీత కార్డు రుణాంధ్రప్రదేశ్ని మార్చినటువంటి ఘనత ఒక నాయకుడిదైతే, అదే ఆంధ్రప్రదేశ్ని 30,000 కోట్ల అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను 90,000 కోట్లకి మరి బడ్జెట్ను పెంచి ఎన్నో పథకాలు, 1, 2 ప్రజలు ఆశించని ఊహించినటువంటి ఫీజు రీయింబర్స్ లాంటి పథకాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు లాంటివి, 2 రూపాయల కిలో బియ్యం, ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు 6 రూపాయలు మాత్రమే కేజీ, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కిలో బియ్యం ఇచ్చినప్పుడు 40 రూపాయలు కేజీ ఉంది. ఆ బియ్యం పథకం అప్పుడు ఆయన అనౌన్స్ చేసి నన్ను పిలిపించారు. అన్నతో నేను ఎప్పుడు సఖ్యతగానే ఉన్నాను. పిలిపించి, అమ్మ ఈ పథకం నేను ఇలా అనౌన్స్ చేశాను, ఇది నీ నోటి ద్వారా ప్రెస్ ముందు చెప్తే బాగుంటుందని అప్పటికప్పుడు ప్రెస్ పిలిచి ఆయన సెక్రటేరియట్లోనే నా చేత, అన్న చాలా మంచి పని చేశారు 2 రూపాయల బియ్యం పథకాన్ని తెచ్చి మళ్ళీ ఎన్టీఆర్ గారిని తెలుగు జాతి గుర్తు చేశారని చెప్తే ఆయన పొందినటువంటి ఆనందం, అది నేను ఇప్పటికి కూడా అదేవిధంగా ఏ నాయకుడైతే రైతు వర్గాల కోసం, మరి శ్రామిక వర్గాల కోసం, కార్మిక వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించి దాదాపుగా కొన్ని 14 ప్రాజెక్టులు ఈరోజు రూపకల్పన చేయటం కాదు, ఈరోజు అమల్లోకి వచ్చినటువంటి 14 ప్రాజెక్టులు పనిచేస్తా ఉన్నాయి. జలయజ్ఞం అనేటువంటి దాని ద్వారా నిజంగానే యజ్ఞంలాగా నేను చేశారు. ఇంకా 140 చిన్న తరహా ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కూడా మహానుభావుడు ఉంటే వచ్చేది. ఈయన ఒక నాయకుడైతే, ఇంకొక నాయకుడు ఆయన 9 ఏళ్ల హయాంలో 1 రూపాయి కూడా 1 ప్రాజెక్టు ఖర్చు పెట్టకుండా
అతి దారుణంగా రైతు వర్గాన్ని మోసం చేయడమే కాకుండా వ్యవసాయం దండగా చెప్పి ఆయన పుస్తకంలో రాసుకోవటమే కాకుండా అనేక మంది రైతుల ఆత్మహత్యకు కారణమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి ఇంకొక నాయకుడైతే ఇంకొక ఆయన నడుస్తుంటే ఆయన పాదయాత్రలో వర్షద వానదేవుడు ముందుకు వచ్చి అభినందించి ఆయన మీద జల్లులు జల్లులుగా వర్షాన్ని కురిపించి నేనాటి వాడు నేతయితే ఈ రాష్ట్రాన్ని నేను సస్యశ్యామలం చేస్తానని ఆయన ఉన్నంతకాలం కూడా వర్షాలు పడి నెలకు 3 వర్షాలు పడి వ్యవసాయం చాలా అభివృద్ధి సాధించినటువంటి నేత ఇంకొక ఆయనైతే ఇంకొక నేత పాదయాత్ర చేస్తే ఉన్నటువంటి పచ్చటి వనాలన్నీ కూడా బీడు మారిపోయి ఎక్కడ కూడా పొలంలో పంట లేనటువంటి పరిస్థితిలో కోనసీమ కొబ్బరి తోటంతా సర్వనాశనం అయిపోయినటువంటి నాయకుడు ఇంకొకడైతే ఒక నాయకుడు భుజం మీద చెయ్యేస్తే ఇంకా ఆయన జీవితం చాలా అభివృద్ధిలో నడుస్తుంది కానీ ఇంకొక నాయకుడు చెయ్యేస్తే ఆయన జీవితం అణిగిపోతుంది. ఒక నాయకుడు ముఖాన ఎప్పుడు కదా చెదరినటువంటి చిరునవ్వుతో ఆయన ముఖం చూస్తేనే చాలు అందరి బాధలు తీరిపోతాయి అనుకుంటే ఇంకొక ఆయన ముఖంలో నవ్వు అనేదే లేదు. ఎప్పుడు చిటముటలాడుతూ ఎవరో తన దోపిడీ చేస్తున్నారనేటువంటి భావంలో అటువంటి వ్యక్తిత్వం ఆయనదైతే ఒకసారి YSRCP రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అన్నారు, నవ్వయ్యా బాబు నవ్వు, నవ్వటం అనేది ఒక యోగం బాబు, నవ్వకపోతే రోగం వస్తుంది అని చెప్పి ఆయన అన్న మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ఒక మహానాయకుడు కళ్ళు ఎంత స్వచ్ఛంగా మన వెన్నెల్లాగా చల్లటి ఆశీస్సులు కురిపిస్తా ఉంటే ఇంకో నాయకుడి కళ్ళు ఎప్పుడు బెదురు చూపులు చూస్తూ దొంగ కోళ్ళు పట్టే రకంగా అందువల్ల ఆ నాయకుడు ఎవరో మీకు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు YSRCP రెడ్డి గారైతే రెండో నాయకుడు వెన్నుకోటు రాజకీయాలతో అడ్డదారిన అక్రమ సంపాదనలతో 2 ఎకరాలతో వచ్చిన వాడు ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల్ని దోపిడీ చేస్తున్నటువంటి వారు ఎవరో కాదు ఘనత వహించిన శ్రీమాన్ మా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ పాటికి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే ఈయన మంచితనాన్ని మారుపేరు కనుకనే YSRCP రెడ్డి గారి కొడుకు అటువంటి కొడుకు పుట్టాడు. నిజంగా ఒక ప్రజానాయకుడు నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఆయన ఎవరు తయారు చేయాలి తండ్రి అని యువల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన సర్టిఫికెట్ 60 కోట్లు పెట్టి కొనల కొడుకు కోసం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సత్యం రామలింగరాజు చేత 60 కోట్లు ఖర్చు పెట్టి ఆ అధముడైనటువంటి విద్య లేనటువంటి బండ చండామార్కుడైన కొడుకు ఒక సర్టిఫికెట్ పొందించి తీసుకెళ్ళి యువల ఆయన అన్నాడు YSRCP రెడ్డి గారు మీ అబ్బాయి అమెరికాలో చదువు పూర్తి చేయకుండా వచ్చాడని చంద్రబాబు నాయుడు ఏదో సందర్భంలో అంటే YSRCP అవునయ్యా మా అబ్బాయికి హోమ్ సిక్ అక్కడ చదవకపోతే ఇక్కడ ప్రజలు చదువుతున్నాడు మా అబ్బాయి అని చెప్పి చెప్పాడు అనేది. కానీ అందుకనే అట్లాంటి కొడుకు అటువంటి మంచివాడు కలిగిన అటువంటి కుటుంబం కనుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప నాయకుడు కాగలిగాడు. కానీ నీ కొడుకు నువ్వు ఏమిటి అవినీతికి మారు పేరు, అరాచకాలకు పుట్టినళ్ళు, వెన్నుపోటుకు నిలయం, అటువంటి నీకు ఎట్లాంటి కొడుకు పుట్టాలో అట్లాంటి కొడుకే ఉంటాడు అందులో సందేహమే లేదు. చదువులో బండ ఎందుకంటే తెలిసింది దాని కుటుంబంలో వ్యక్తిని కనుక చెప్తా ఉన్నాను నేను. 7వ క్లాసు నుంచి ఆ పిల్లవాడు ఎప్పుడు పాస్ కాదు, ఎప్పుడు కూడా తండ్రి ఎప్పుడూ తండ్రి ఆయన పాస్ చేయించుకోవటం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చివరికి ఎంబీఏ కూడా వాళ్ళకు ఒక అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సీట్లు విఏపీ వివిఏపీలకి కొన్ని సీట్లు ఇక్కడ యూనివర్సిటీస్ కూడా అమ్ముతారు. అట్లాంటి చోట సర్టిఫికెట్ అయితే ఇప్పించుకున్నాడు ఎంబీఏ సర్టిఫికెట్. ఆయన ఆ రోజు తన వరల్డ్ బ్యాంక్తో తనకున్నటువంటి అనుబంధాన్ని పెట్టుకొని తన కొడుక్కి అందులో ఒక ఉద్యోగం వేయించాడు, వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం వేయించాడు ఈ మహామేధావిని తీసుకుపోయి. వారం రోజులకు వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చి, అయ్యా ఈ మేధావిని మేము భరించలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళి మా వల్ల కాదు, అందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి పనికి వస్తాడేమో తీసుకుపోండి అని చెప్పి పంపించారు. అట్లాంటిది ఈరోజు తనను ఓడించినప్పుడు స్వయంగా స్వయం శక్తితో తండ్రి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అండదండగా లేకపోయినా సరే
స్వయం శక్తితో జగన్మోహన్ రెడ్డి తనకు తనగా లీడర్ ఎదిగి 18 సీట్లకు నిలబెడితే 15 సీట్లు డిపాజిట్ కూడా రాని 40 ఏళ్ల మరి రాజకీయ అనుభవం ఒకవైపు అయితే 18 సీట్లు గెలిపించుకున్నటువంటి యువ నాయకత్వం మరొక చోట ఎటువంటి నాయకత్వాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు అందించారు. ఎటువంటి దగుల్ బాజీ అటువైపు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఈరోజు అవినీతిలో నీ కొడుకు 1 చేశావు. చదువులో రాలేదు, చదువు ఎట్లాగూ రాలేదు, కనీసం డబ్బు సంపాదించుకోవడం అన్న నేర్చుకోరా అని అది నేర్పినట్టున్నాడు చూస్తే ఈరోజు. అందుకని వాడు ఏం చేశాడు, కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన ఎంపీ వరకు కూడా మామూలు మొదలుపెట్టాడు వసూలు చేయటం. అదంతా కూడా కథల కథలుగా బయటకు వస్తే దాన్ని సపోర్ట్ చేసి మొన్ననే మీకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చెప్పారు, శేఖర్ రెడ్డితో నీ కొడుకున్న అనుబంధం ఏంది, ఆ 150 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని చెప్పి నిలదీసి అడిగితే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తెచ్చడం మొదలుపెట్టారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గొప్పవాడి, అంతకుముందు బీజేపీ చాలా గొప్పదే, కానీ తర్వాత బీజేపీ ఎప్పుడైతే లెక్కలు అడగడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి బీజేపీ చెడ్డది. అంతే తప్ప నిజంగా నిజమైన రాజకీయ నాయకులు అంటే ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే దానికి కారణం ఒకే ఒకటి. బోర్డ్స్ విషయంలో 30 మంది ఎంపీని రాజీనామా చేయించి నిలబడ్డటువంటి మొనగాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి తన మీద 3 సార్లు ఇదే ప్రతిపక్ష నేత ఎన్ని తప్పులు చేస్తాడో ఏం ఎదుటి మీద రుద్దుతూనే ఉంటాడు. ఇంకా అతని పని ఏమీ లేదు, ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేయడానికి ఒక మీడియా ఉంది అతనికి, ఆ మీడియాలో ఈయన తుమ్మితే లేదు ఈయన చిరంజీవి అన్నారు అన్నట్టుగా ఆ మీడియా అంతా కూడా ప్రసారం చేస్తారు. అట్లాంటి మీడియాను అడ్డం పెట్టుకొని వ్యవస్థతో అది కూడా చెప్తాను ఆ పాయింట్ కూడా. ఈ వ్యక్తి ఏం చేశాడు ఒక్కసారిగా మనం ఆలోచించి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద 3 ఆరోపణలు చేశాడు. 3 ఏమిటి, పరిటాలరెడ్డి హత్య కేసులో 1 ఆరోపణ, జగన్మోహన్ రెడ్డిని దోషిగా ఏర్పించాడు ఇతను. అదేవిధంగా ఇంకొకటి వోక్స్ వ్యాగన్ కార్కు సంబంధించినటువంటి దాంట్లో 1 ఆరోపణ. ఓఆర్ఆర్ ఉంది కదా రింగ్ రోడ్డు, హైదరాబాద్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటిది 3 ఆరోపణ. ఈ 3 ఆరోపణలకు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కనుకనే ఆ రోజు 3 సార్లు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి నిర్దోషులో బయటకు వచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈ మీద 300 కేసులు ఉన్నాయి, ఆఖరికి నేనేసిన కేసు కూడా ఉంది అవినీతి మీద. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న వదిలిపెట్టిన కేసు నేనేసాను మళ్ళీ ఆయన చెల్లెలుగా. అయితే ఈయన 300 కేసుల నుండి 300కి స్టే అవుతుంది, ఒక్కటైనా కేసు విచారణకు వెళ్ళిందా, ఒక్కటైనా పరిశీలనకు వెళ్ళిందా? దయచేసి నేను ఒక్కటే ఇక్కడ, నేను కులాలు మాట్లాడలేదు, మతాలు మాట్లాడలేదు, రాజకీయ పార్టీల గురించి కూడా మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాస్తవం ఆలోచించండి. ఎంతో మేధావులైనటువంటి మీరు అక్కడి నుంచి కష్టపడి మా అందరికంటే అగ్రస్థానంలో ఉన్నారు మేధస్సులో, మీరు ఇక్కడికి వచ్చి మీ కష్టార్జితంతో మీరు ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. ఈ మా కులవాడు కనుక మేము సపోర్ట్ చేయాలనే తత్వం మనకొద్దు, మా పార్టీ వాడు కనుక మేము వాడు తప్పు చేసినా సరే మేము అండగా నిలబడతామనేటువంటి సిద్ధాంతం మనకొద్దు. నిష్పక్షపాతంగా నేను తెలుగుదేశం వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఇదే అడిగాను మొన్న అక్కడ మీటింగ్లో కలిసారు నాకు, అక్కడ వాళ్ళని కూడా సార్ మంచి నీళ్ళు ఎవరు వాళ్ళని సార్ నేను ఇదే అడిగాను, ఎవరు నిజం, ఏది నిజం, ఏది 100 కోట్లు అవినీతి చేశాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసుకుంటూ బతికారు. ఆ కేసు ఎవరు పెట్టారు, ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన కింజరపు ఎర్రనాయుడు గారి చేత అది ఇంప్లిమెంట్ పిటిషన్ వేయించారు, ఇంప్లిమెంట్ పిటిషన్. దానికి ముందు ఆ శంకర్రావు అనే లేఖ ఆయన కూడా దాని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి చిదంబరంకి ఈయనకి ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అది ఇంకోసారి చెప్తాను ఇప్పుడేను ఇప్పుడు సందర్భంగా అది, ఎందుకంటే వీళ్ళకి దూరపు చుట్టరికం కూడా ఉంది చిదంబరానికి వీళ్ళకి. అందుకే మీకు తమిళనాడులో కూడా సగం ఆస్తులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ వస్తే మాత్రం ఇతని ఆస్తులు మొత్తం కూడా బయటకు వస్తాయి. నేను అందుకే ఎదురు చూస్తున్నా మా ఆయన పాపం అని 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 ఆయన వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచి వీడిని ఇక్కడెక్కడ జైలు కాదు అండమాన్ జైలుకి పంపిస్తాను మా ఆయన భీష్మంగా ప్రతిజ్ఞ చేశారు పాప. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో రావటం కూడా అదే కారణం, మా ఆయన కోరిక మా ఆయన ప్రతిజ్ఞని ఈ పిల్లాడైనా నెరవేరుస్తాడేమో, రేపు ఈయన ముఖ్యమంత్రి అయ్యి
అతని మీద ఎంక్వైరీ ఆదేశించి అతను పూర్తిగా జైలుకు పంపితే ఆ రోజు నాకు రాజకీయం వద్దు, పాడు వద్దు అయ్యా, నాకు పదవులు కూడా ఏమొద్దు, నాకు చాలు, నేను జీవితం నా ఇన్నేళ్ళు 22 ఏళ్ల పోరాటం ఉన్నది, నా భర్తకు జరిగిన అన్యాయం మీద, ఈ అప్రజాస్వామ్య విధానం మీద జరుగుతున్నటువంటి పోరాటానికి ఒక ముగింపు రావాలి అనేది నేను కోరుకుంటా ఉన్నాను. అందువల్ల ఆ విధంగా మొత్తం 3 సిబిఐ ఎంక్వైరీలకు ఆయన ఆదేశించి నిర్దోషిగా ఆయన నిలబడితే, ఒక్క కేసు కూడా విచారణకు రాకుండా తప్పించుకుంటూ అదేవిధంగా ఎన్ని రకాల వ్యవస్థలను నాశనం చేశారు మీరు ఒక్కసారి చూడండి. కుటుంబ వ్యవస్థ, పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆదరించినటువంటి తండ్రి లాంటి మామని వెన్నుపోటు పొడిచి అర్ధరాత్రి రాత్రికి రాత్రే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాడట. పార్టీ ఈయన సొంతం అట. పార్టీ పెట్టింది ఎన్టీఆర్ గారు అయితే, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఇతను పార్టీ నుంచి ఎన్టీఆర్ బహిష్కరిస్తాడట. బహిష్కరించేశాడు, చివరికి ఆయన మనోవ్యధతో చనిపోయేట్టు చేశాడు. అది అట్లాంటి చరిత్ర ఇతంది. అదేవిధంగా ఇతని చరిత్ర అంతా చూసుకుంటే అవినీతిమయంగా ఉంది కదా. అందువలన ఆ విధంగా లీగల్ వ్యవస్థ, ఇక్కడ కుటుంబ వ్యవస్థ, తర్వాత మీడియా వ్యవస్థ, ఇక చూస్తే సామాజిక వ్యవస్థ, ఒక దోపిడీ ద్వారా సామాజిక వ్యవస్థ, ఇన్ని రకాల వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాజకీయాలకు అవసరమా అనేటువంటి ఆలోచన మీ మేధస్సుతో ఒక్కసారి ఆలోచించమంటున్నాను. అతను ఏం మంచి చేశాడో ఒక్కటి చెప్పండి. అతను చేసిన మంచి ఏమిటి? వ్యవసాయ రంగమా నిర్వీర్యమైపోయింది, కార్మిక రంగమా అనేక కంపెనీలన్నీ కూడా మూతపడిపోయినాయి, మీకు ఇది ఆల్మిన్ సంస్థ లాంటి సంస్థలన్నీ మూతపడినట్టు చేశాడు ఇతను. అట్లాంటి వ్యక్తి ఏం మేలు? ఐటీ ఐటీ అంటారు కొంతమంది, అతని వల్ల ఐటీ వచ్చింది, ఏం చెప్పుకుంటున్నాడు కదా, సత్యం నాదండ నా వల్లే, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే ఆ పైన వాళ్ళు కూడా నా వల్లే, స్వాతంత్ర ఉద్యమంలో కూడా తెలుగుదేశం పార్టీ పనిచేసింది, ఇలాంటి గొప్పలన్నీ చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు కదా ఆయన. అందువల్ల అట్లాంటిది ఐటీ రంగం కూడా మన రాజీవ్ గాంధీ గారి టైంలో అతని యువకుడు కనుక ఆ రోజుల్లో విదేశాల్లో చదువుకున్నాడు కనుక ఆయన హయాంలో ఐటీ హైదరాబాద్ తీసుకొచ్చి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన చేసి ఒక బిల్డింగ్ కూడా కట్టారు. అట్లాంటి బిల్డింగ్ నేను హైటెక్ సిటీ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టి దాని చుట్టూ ఉండే 100 ఎకరాలు గాయించాడు. దానికోసం శాంతి కట్టాడు తప్ప అదేదో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. మిగిలిన వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఆయందే. కానీ అబద్ధాలకు మాత్రం ఎంత పెద్ద పేరంటే ఒక్క మాటతో చెప్పి మీకు ముగిస్తాను నేను. ఇక ఒక భూతం అట దేవుని గురించి తపస్సు చేసిందట. చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వాలి, ఎందుకంటే తపస్సుకి దానికి తప్పనిసరిగా రిజల్ట్ ఇవ్వాలి కదా. చేస్తే కొన్నాళ్ళు బ్రహ్మదేవుడు అనుకున్నాడు నేను ప్రత్యక్షం అవ్వాలి, ప్రత్యక్షం అయితే వీడికి ఏదో వరం ఇవ్వాలి, వరం ఇస్తే ఇంకా నాశనం చేస్తాడు ఈ భూమిని, అందువల్ల వరం ఇవ్వకూడదు, ఏం చేయాలనుకుంటూనే వచ్చాడు పాపం ఆయన. అరే ఏం కావాలంటే వాడు ఏదో 100 పెట్టాడు లెక్క అంతా కూడా చంద్రబాబు నాయుడు లాగా కేంద్రం దగ్గర పెట్టాడు. అప్పుడు అన్నాడు అది కాదు కానీ నేను ఒక పరీక్ష పెడతాను నీకు, ఆ పరీక్షలో నువ్వు నెగ్గేట్ అయితే నేను తప్పకుండా నువ్వు అడిగిన వరాలన్నీ చేస్తాను అన్నాడు. చెప్పండి చేస్తానన్నాడు. ఏం లేదురా, ఈ భూమి మీద చెట్లు చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయో మొత్తం ఒక్కసారి లెక్క పెట్టి వారం రోజులకి నాకు నువ్వు కనుక సమాధానం చెప్తే తప్పకుండా నువ్వు అడిగిన వరం ఇచ్చేస్తానన్నాడు. ఓ అది ఎంత పని అన్నాడు. 4 రోజుల్లోనే వాడు మొత్తం లెక్క పెట్టుకొని వచ్చి ఇచ్చేసాడు బ్రహ్మదేవుడికి. లెక్క కరెక్ట్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత అయ్యో ఎట్లా చేశాడు ఆలోచించి సరే ఇంకో పరీక్షరా, సముద్రం ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయి, ఒక సముద్రం కాదు 7 సముద్రాలు ఉన్నాయి, 7 సముద్రాలు కదా, ఈ 7 సముద్రాల ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి వచ్చామంటే నేను తప్పకుండా వరమిస్తాను అన్నాడు. వాడు అదెంత పని అన్నాడు, వాడు భూతం కదా, వాడు బలశాలి కదా, వాడు పోయాడ లెక్క పెట్టేసి మొత్తం ఇగో సార్ అని చెప్పి ఇచ్చాట చిట్ట అంతా కూడా లిస్టు కూడా. మరి ఇది కూడా చేశాడు వీడు. ఇంకొకటి ఆకాశంలో నక్షత్రాలు అన్నాడు, అది కూడా లెక్క పెట్టుకొని ఇచ్చాడు. ఇక బ్రహ్మదేవుడికి ఏమీ అర్థం కాదు. అప్పుడు చివరికి అన్నంట అరే ఇంకేం లేదు, ఒకే ఒక్క పరీక్ష నీకు, చంద్రబాబు నాయుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్క పెట్టుకోనరా, నీకు వరమిస్తాను. ఆ లేకపోతే వాడు పోయాడు రాలా, వాడికి ఇప్పటికీ లెక్క దాడుతుంది. బ్రహ్మదేవుడు మాత్రం హ్యాపీగా వెళ్ళిపోయాడు తన లోకానికి. అందువలన అంత ఘనుడు నా అల్లుడు దొంగల్లుడు చంద్రబాబు నాయుడు గురించి ఎంతైనా చాలా ఉన్నాయి చెప్పాలంటే, అంత దుర్మార్గుడు మాత్రం వ్యవస్థలో ఉండకూడదు. దయచేసి ఒక ఆవేదనతో ఒక మహిళని ఎన్ని రకాల వాడు దుర్మార్గుడు అవమానం చేశాడు, సొంత కొడుకు కంటే ఆదరించాను ఆ రోజు నేను.
అతన్ని ఒక దశలో కర్నూలు బై ఎలక్షన్ తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ నుంచి పంపేశారు. ఎందుకంటే అక్కడ ద్రోహం చేశాడు ఓడిపోవటానికి తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పరిస్థితులు ఇతను బాధ వేసి పిలిపించి నువ్వు వెళ్ళిపోయి ఒక పార్టీలో వద్దనంటే మళ్ళీ రామచంద్రరావు అని అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి ఆయన ద్వారా నా దగ్గరికి వచ్చి అప్పటికప్పుడు మా పెళ్ళి కొత్త అప్పుడే ఒక 6 నెలలు అయిందేమో మళ్ళీ ఆయన ద్వారా వచ్చి అమ్మ నేను మీ అల్లుడైనా కొడుకైనా నేనే కదా అందువల్ల మీరు నన్ను ఆదరించాలి పెద్ద ఆయన నన్ను వెళ్ళిపోమంటున్నాడు నేను వెళ్ళిపోతే మీకే చెడ్డ పేరు వస్తుంది నాకు వస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నాక మీరు వచ్చాక అల్లుడు పంపించేస్తుందని చెప్పి మిమ్మల్ని అంటారు అందుకని మీరు ఆలోచించండి నేను నిజమే అనుకొని భయపడిపోయి నా అల్లుడి దగ్గరకు వచ్చాడు నన్ను అడగటానికి అని ఎంత ఆనందం అంటే ఆ పోను ఆయన ఈ కుటుంబం దగ్గరికి కావాలని తప్పని పడ్డాను నేను అప్పుడు వెళ్ళి ఆయన చివాట్లు దిగి ఆయన ఒక్కటే మాట ఉన్నారు లక్ష్మి నువ్వు అమాయకురాలు ఇప్పుడు నీకు రాజకీయం అర్థం కాదు కాలేదు కూడా అందువల్ల ఇట్లాంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావు ఇతను ఒక పాము లాంటి వాడు ఏ క్షణమైన ఆ పాము కాటేస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఆయన చెప్పిన మాటలు మాకు కొద్ది కాలంలోనే నిజంగానే రుజువైనవి దానితో మా జీవితాలు ఆయన జీవితం ముగిసిపోయింది నా జీవితం అవమానం పాలైంది ఇన్ని రకాల సంక్షోభాల మధ్య ఒకే ఒక దానికోసం ఈ దుర్మార్గుడిని రాజకీయ వ్యవస్థ నుంచే బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి శక్తి నాకు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డిలో కనిపించింది కనుక రేపు భవిష్యత్తుకే ఒక వెలుగు నింపేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన వాళ్ళ నాన్నగారిలాగా మంచి పనులు చేసే సత్తా సమర్థత ఉన్నటువంటి మన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రెండు మనసుతో ఆశీస్సులు ఇస్తూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.